జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో డీఎస్పీ పర్యటించారు. ఈ సందర్భంగా రెడ్డి గణపవరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ ఏఎన్ఎన్ మూర్తి మాట్లాడుతూ ఓటర్లు వివాదాలు దొమ్మిలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రలోభాలకు గురి కాకుండా ఎలక్షన్ విధులు నిర్వహిస్తున్న అధికారులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా చదువుకుంటున్న యువత ఎలక్షన్ అపెన్సిస్ కేసులకు లోనై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. ఎక్కడైనా అల్లర్లు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొట్టాయిగూడెం ఎస్ఐ వి వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి ఎస్ఐ విశ్వనాథ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి కాస్త బాడీ అఫెన్సెస్ లాంటివైనా కూడా ఇట్లాంటివన్నీ కూడా ఎలక్షన్ రిలేటెడ్ కేసుల కిందే వస్తాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను ఇంచుమించు టీనేజర్స్ పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ లానే కనిపిస్తున్నారు. దయచేసి మీ పిల్లలకి మీరు ఒక సజెషన్ అయితే ఇవ్వండి. ఎలక్షన్ కు వచ్చామా, ఓటేసామా, వెళ్ళిపోయామా, తప్పిస్తే ఎవరో ప్రఖ్యాత కథానాయకుడు చెప్పాడు అని చెప్పేసి మనం మనకు మనం రైజ్ అయిపోవడం, అనవసరమైనటువంటి వివాదాలు సృష్టించుకోవడం, వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మన పిల్లలు ఈ ఎలక్షన్స్ అఫెన్సెస్ కేసులో ఇరుక్కొని భవిష్యత్తుకి ఇవి అవరోధాలు అవుతాయి. మీరు చేసేటటువంటి ప్రతి అఫెన్స్ సంబంధించి ఇవతల పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అవతల ఎంఆర్ఓ గారు, వీళ్ళిద్దరితో పాటు మా కానిస్టేబుల్స్, మా యొక్క ఎస్బీ వాళ్ళు, మా ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా రిపోర్ట్స్ పెట్టుకొని వంట నీళ్ళు లేకపోతే ఎలక్షన్ రిలేటెడ్ కేసులా మేము రిజిస్టర్ చేస్తాం. అందులో చేయండి, వారు వారిని కస్టడీ తీసుకొని వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఎందుకంటే ఎలక్షన్ అఫెన్సెస్ అంటే చాలా సీరియస్ గా ఉంటుంది. మరణ తప్పేమో ఆరోగ్యం మంచిదే బాగుపడదు కదా. అలాగే వేరే ఎవడైనా సరే తాగి అలవాటు చేస్తే కూడా దయచేసి అక్కడ లోకల్ గా ఉండే బూత్ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకి మూడో ఫేజ్ లో ఈ యొక్క రెవెన్యూ డివిజన్ లో అనగా ఈ పోలవరం సర్కిల్ పరిధిలో ఉన్న మూడు పోలీస్ స్టేషన్ పరిధిలో, అంటే పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఉన్న ప్రతి పోలింగ్ లొకేషన్, పోలింగ్ స్టేషన్ ని కూడా ఈరోజు పోలవరం డిఎస్పీ మేడం గారు మరియు నేను అలాగే ఎస్ఐలు కూడా చూడటం జరిగింది. ప్రతిదీ కూడా అతి సమస్యాత్మకమైన సమస్య, అలాగే ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్ట్ ఏరియాల్లో ఉన్న పోలింగ్ లొకేషన్స్ ని కూడా చూడడం జరిగింది. అక్కడ ఎటువంటి ఓటర్ అనేవాళ్ళు నిర్భయంగా ఓటేసుకోవడానికి వీలుగా ఉండే విధమైన ఏర్పాట్లు ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా లేవా అనేది కూడా చూడడం జరిగింది. అలాగే రక్షణ చర్యల్లో ఏ విధమైన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి పోలింగ్ జరిగే రోజు, పోలింగ్ ముందు, అలాగే పోలింగ్ ఆఫ్టర్ పోలింగ్ కూడా ఎటువంటి గొడవలు జరగకుండా, సమస్య అనేది జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా మరి అన్ని చర్యలు చేపట్టాలని చెప్పేసి విలేజ్ విజిట్స్ అన్ని కూడా పోలింగ్ లొకేషన్ విజిట్స్ కూడా చేస్తా ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు రెడ్డి గణపవరం విలేజ్ బుట్టాయిగూడెం అవడం జరిగింది. ఇది కూడా అతి సమస్యాత్మకమైన గ్రామంగా దీన్ని గుర్తించడం జరిగింది గతంలో. మరి ఎందుకు ఇది అతి సమస్యాత్మక గ్రామం గుర్తించబడిందనే విషయంపై మరి గ్రామస్తులతో చర్చించడం జరిగింది. డిఎస్పీ మేడం గారు, పోలవరం డిఎస్పీ గారు, నేను చర్చించడం జరిగింది. మరి గ్రామస్తులంతా కూడా ఒకటే మాట మీద ఎటువంటి గొడవలు ఎటువంటి లేకుండా ప్రతి ఎలక్షన్, ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా మరి నిర్వహించుకుంటాం, అలాగే మేము చేసుకుంటామని చెప్పేసి, అలాగే పోలింగ్ సిబ్బందికి కూడా పూర్తి సహకరిస్తామని చెప్పేసి, ఎటువంటి గొడవలు లేకుండా వారికి నచ్చిన ఓటు వాళ్ళు నిర్ణయం చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇందుమూలంగా మరి తదుపరి మన మూడవ విడతలో జరగబోయే ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు సక్రమంగా సజావుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటా.